అందరికీ నమస్కారం. మనం కర్నూలులోని గుత్తి పెట్రోల్ పంక్ దగ్గర ఉన్న ఈ బొరుగుల బట్టి ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. ఈ బొరుగుల బట్టి ఫ్యాక్టరీని సందర్శిద్దాం ఈరోజు మనము. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చుకొని ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ ఔత్సాహిక ఎంటర్ప్రైనర్ని మనం పరిచయం చేసుకుందాం ఈరోజు. బొరుగులు కర్నూలులో ఉగ్గాని బజ్జి అని చేస్తారు దీన్ని. ఇది చాలా ఫేమస్ కర్నూలులో. అది ఎలా చేస్తారనే ప్రాసెస్ కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. నమస్తే. కృషి ఉంటే దుర్భిక్షం ఉండదంటారు, అదే మాటను నిరూపిస్తూ తాను ఉపాధి పొందడమే కాకుండా మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ ఔత్సాహిక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఓనర్తో మనం ఈరోజు ముచ్చటిద్దాం. ఇది ఒక చిన్న బొరుగుల బట్టి. ఈ బొరుగుల బట్టి అంటే ఏంటి, దీన్ని పఫ్డ్ రైస్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. ఇది ఎలా తయారు చేస్తారు, దీని తయారు విధానం మొత్తం మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది మండడానికని ఇవి ఉంటాయి. చూడండి, కంకిలు, కర్రలు, కర్ర ముక్కలు ఇవన్నీ వాడుతున్నారు. ఆ లోపల వేస్తుంటారు. ఆ పైన ఇప్పుడు వస్తారు అతను, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. బట్ మీన్ వైల్ ఒక్కసారి నేను దగ్గరకు వచ్చి అసలు ఎలా జరుగుతుంది నేను ప్రాసెస్ నేను గమనించాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ బయటికి తీసి అసలు నిజంగా అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది ఒక విషయం తెలుసుకోవాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. అందుకే ఈరోజు వచ్చాను. చూడండి, చాలామంది ఇట్లా కొనుక్కోవడానికి వచ్చారు. కొనుక్కొని వెళ్ళేసి వాళ్ళ షాప్స్లలో ఆ ఉగ్గాని చేసేసి వస్తారు. చూడండి, ఎంత ధారాళంగా అట్లా పడుతూ ఉంటుంది, దాని నుంచి బయటకు వస్తుంది అది. చూడొచ్చు, వీటిని బొరుగులు అంటారు. బొరుగులు అంటే ఇంగ్లీష్లో పఫ్డ్ రైస్ అంటారు. ఈ పఫ్డ్ రైస్ను జనరల్గా ఎలా తయారు చేస్తారు, దాని తయారీ విధానం కూడా మనం తెలుసుకుందాము. దీన్ని బియ్యంతో చేస్తారు, ఉప్పుడు బియ్యము. ఇది బొరుగుల బట్టి. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బొరుగుల బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. వెనక మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇదంతా ప్యాక్ చేసేసి పెడుతున్నారు. మీకు ఇంతకుముందు చూశారు వీడియోలో, ఆ మండుతున్నప్పుడు ఎలా ఉంది, దానికంటే ముందు ఎలా ఉంటుందనే విషయం మీకు తెలుసుకోవచ్చు. ఇందులో రైస్ పోస్తారు ఈ పాట్లో. అక్కడి నుంచి రైస్ ఫోర్ టైమ్స్ ఇలా కంటిన్యూస్ ఆ ప్రాసెస్ అనేది 4 సార్లు అలా చేయడం వల్ల ఇలాంటి బొరుగులు తయారవుతాయి. తయారైన బొరుగులను ఇలా సంచులలో పెట్టేసి దగ్గర దగ్గర ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు ఈ టోటల్ ఎంటైర్ ప్రాసెస్ నడుస్తుంది. ఇది చూడొచ్చు, ఇది ఎంటైర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం పొద్దున చూసాం మనము. ఇది చూడండి, ఎంత అసలు ఇలా టచ్ చేస్తేనే ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. దీంతో ఉగ్గాని బజ్జి చేసుకోవచ్చు, బొరుగులు చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా పనికొస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఒక మంచి స్మెల్ వస్తుంటుంది. అటుకులు, మిర్చరు, పల్లీలు, అన్ని కరివేపాకు అన్ని కలిపి పెట్టుకుంటే నేను తినొచ్చు. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే రైస్ కావాలి, సాల్ట్ కూడా వేస్తారు కదా భయ్యా, చక్కెర కూడా వేస్తారా, సాల్ట్, సోడా పొడి, చక్కెర 1 కిలో చక్కెర వేస్తారు. ఈ టోటల్ రైస్ చివరిగా ఇలా మారుతాయి బొరుగులుగా. చూడండి, ముత్యాలలాగా ఎంత బాగున్నాయి చూడండి. వీటిని బొరుగులు అంటారు. ఈ బొరుగులు బియ్యంతో తయారవుతాయి, ఉప్పుడు బియ్యంతో తయారవుతాయి. వీటితోని ఉగ్గాని బజ్జి మళ్ళీ స్నాక్స్ లాగా కూడా ఈ బొరుగులతోని స్నాక్స్ ఇలా చేసుకొని కూడా తింటారు. ఈ టోటల్ ప్రాసెస్కి దీనికి కావాల్సిన వస్తువులు బియ్యం, షుగర్ అండ్ సోడా, ఉప్పు ఇవన్నీ కలిపి టోటల్ ఎంటైర్ ప్రాసెస్ను 4 దఫాలుగా దాన్ని తిప్పడం వల్ల బొరుగులు ఈ పాట్ నుంచి బయటకు వచ్చేసి ఈ గొట్టం ద్వారా బయటకు వచ్చి బయటపడతాయి. చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ వీటిని కొంటున్నారు, పర్చేస్ చేస్తున్నారు. ఈ బొరుగుల బట్టిలోకి మనం లోపలికి వెళ్తున్నాము. మీరు చూడవచ్చు, ఇక్కడ రాసులుగా పోసి ఉన్నారు ఈ బియ్యంని. ఈ ఉప్పుడు బియ్యం అంటారు. వీటితోనే బొరుగులు తయారు చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఉగ్గాని అని బజ్జి అని చేస్తారు కర్నూలులో. ఇది చాలా బాగుంటుంది. అది ఎలా చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. మనం లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక బట్టి లాగుంది. ఆ బట్టిలో చూడండి ఎలా జరుగుతుందో ఆ ప్రాసెస్, టోటల్ ఎంటైర్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీరు గమనించవచ్చు.
ఇక్కడ చూడండి మీకు ఎంత బాగా అద్భుతంగా ఆ లోపల నుంచి బయటకు వస్తున్నాయి, ఎంత అద్భుతంగా అంటే రాసుల్లాగా ఒక ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి చూడడానికి. చాలా అంటే ఒక కన్నులకు వీరుల విందు అంటారు చూడండి, అలా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత కష్టమో ఇంత మండుతున్న కొలువి దగ్గర నిలబడి అవర్స్ టుగెదర్ ఇంత నిలబడి పనిచేయడం అంటే చాలా కష్టం. ఇంత వేడికి ఎక్స్పోజ్ అవ్వాలంటే నాకే ఎంతో ఒకలాగా అనిపిస్తుంది. బట్ మనం తినే ఫుడ్ వెనక ఎంతమంది కఠోర పరిశ్రమ దాగి ఉంటుందో మనకు అర్థమవుతుంది. మనము ఫుడ్ జనరల్గా మనం కనిపించగానే వేస్ట్ చేస్తుంటాం, చాలా ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం. కానీ వేస్ట్ చేసే ఫుడ్ ప్రతి మెతుకు వెనుక ఎంతమంది శ్రామికుల కష్టము, ఎంతమంది కఠోర పరిశ్రమ, అది ఒక్కసారి ఆలోచిస్తే మనము ఫుడ్ వేస్ట్ చేయము. దయచేసి ఫుడ్ మిగిలి ఉంటే వేరే వాళ్ళకి డొనేట్ చేయండి, బట్ డోంట్ వేస్ట్ ద ఫుడ్. ఇక్కడ చూడగలుగుతారు మీరు ఎన్ని బ్యాగ్స్లలో ఈ బొరుగులు తీసుకెళ్తున్నారో. అంటే ఇక్కడ ఈ బొరుగులు బొరుగులతో చేసే ఉగ్గాని బజ్జీ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి సార్. తిరుపాల్ రెడ్డి. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తి నిర్వహిస్తున్నారు? 32 నిర్వహిస్తున్నారు. దీనికి ఈ బొరుగులు ఇక్కడ మీరు చూస్తున్నారు, బొరుగులు ఎంత బాగున్నాయో చూడండి. వీటితోని ఉగ్గాని బజ్జీ అని కర్నూలులో ఉగ్గాని బజ్జీని బిర్యానీలాగా భావిస్తారు. ఉగ్గాని బజ్జీ ప్లస్ స్నాక్స్ లాగా కూడా వాడతారు వీటిని. వీటిని తయారు చేసే విధానం మనం సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఫస్ట్ వీటికి కంప్లీట్గా స్టార్టింగ్లో ఏం కొనాలి? ముందు ఒడ్లు కొనాలమ్మా. ఒడ్లు కొని అవి ఉడకబెట్టాలి 7 నెలల 12 గంటలు. ఉడకబెట్టిన వాటిల్లో మళ్ళీ రోస్టర్లో యాంకాలి, రోస్టర్లో వేయించి బియ్యం తయారు చేయాలి. ఇప్పుడు ఒడ్లు వస్తాయి సార్, ఒడ్లు వచ్చేసినాక పడతాము, పడితే ఇలా అవుతాయి. రండి సార్. ఈ బియ్యాన్ని మనం ఇలా కాకముందు దాన్ని నానబెట్టాలండి. నీళ్ళలో నానబెట్టి కుప్ప కొడతాం సార్. కుప్ప కొట్టి ఒక రోజు మగ్గనించి మళ్ళీ ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆడబెట్టాలి? ఒకరోజు ఆడబెట్టాలి. ఒకరోజు ఆడబెట్టి రేపు మళ్ళీ ఆడ కాకలు తీస్తాం. ఓకే. 4 కాకల తర్వాత బరువు తయారు. ఈ నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ డ్రై చేయాలి. బాగా డ్రై చేసేసి రోస్టర్లో డ్రై చేయాలి. దీంట్లో 4 టైమ్స్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ టైం వెళ్ళాక మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసి ఫస్ట్ టైం వెళ్ళి అంటే కుప్ప కొడతాము. కుప్ప మొత్తం ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాము. అలా 4 సార్లు చేయాలి. 4 సార్లు. 4వ సారి తర్వాత బొరుగులు వస్తాయి. ఓకే. ఒక రౌండ్ గంట పడుతుంది. గంట పడుతుంది. పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు సార్? పొద్దున 5 స్టార్ట్ చేస్తాం. మామూలుగా అయితే చేతితో చేసేటప్పుడు పొద్దున లేస్తాం మనం. అదే ఇట్లా కూడా మిషన్లు వచ్చినా కూడా పొద్దున తయారు చేస్తాం. 5 నుంచి 10 కల్లా వస్తాయి. 10 అయిపోతాయి సార్. డైలీ ఎన్ని క్వింటాల్ అమ్ముతారు? మేము 5 క్వింటాల్ బియ్యం తయారు చేస్తారు. మీకు లాభం బాగానే ఉందా సార్? పర్వాలేదు, మా కుటుంబం నడుస్తుంది. ఓకే. పెద్ద సంపాదించాలంటే సంపాదించలేదు, వాళ్ళకి ఉపాధి కలిగిస్తుంది. అదే సార్. అంటే టోటల్గా మీరు ఇద్దరు వర్కర్స్, మీరు ఎలక్ట్రిసిటీ చాలా వస్తుంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా 3000 వస్తుంది. ఓకే. మళ్ళీ దట్టు ఇంత పెద్ద ప్లేస్ కావాలి. ఇంత ప్లేస్ కావాలి, ఇంత స్పేషియస్గా ఉండాలి. చూడండి మీరు బొరుగుల బట్టిని కూడా చూడొచ్చు. దీన్ని ఆ లోపల పోసిన బియ్యము ఈ ద్వారం ద్వారా బయటకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టైం పడతాయి. పడ్డదన్నంత కుప్ప పోసేసి అక్కడ వేసేసి మళ్ళీ 4 టైమ్స్ అయ్యాకే ఇలాంటి బొరుగులు తయారవుతాయి. సో చాలా కష్టము, అంత వేడిలో చేయడం కూడా చాలా కష్టమే. కానీ ఒక వృత్తిని దైవంగా భావిస్తూ ఇంత కష్టపడి ఈ ఇండస్ట్రీని నడుపుతూ తను ఉపాధి పొందడమే కాకుండా ఇంకా చాలామందికి ఉపాధి కల్పిస్తున్న తిరుపాల్ రెడ్డి గారిని అభినందిస్తూ, సార్ మీకు మీ ఇండస్ట్రీ కంపల్సరీ మంచి, ఇంక ఇట్లానే చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉగ్గాని బజ్జీ ఒకసారి తప్పకుండా రుచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.